కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామంలో మిషన్ భగీరథ పైపులు 1200 మీటర్ల ఆక్రమణకు గురై మరో చోటుకు తరలిస్తున్న తరుణంలో గ్రామ యువకులు పసిగట్టారు. ఈ వ్యవహారంలో విలేజ్ సెక్రటరీ సర్పంచ్లు కలిసి దుర్వినియోగానికి ఒరిగట్టారని పేర్కొన్నారు. మిషన్ భగీరథ పైపును దొంగతనం చేసిన టిఆర్ఎస్ దొంగలే రెండు బెండాల పైపులు తీసుకపోగా విలేజ్ పబ్లిక్ దొరకబట్టుకుంది. విలేజ్ మీటింగ్ అని చెప్పి ఏర్పాటు చేసి విలేజ్ విషయాలు కొన్ని మాట్లాడినాం, పైపుల గురించి మాట్లాడినాం. నల్లలు అంతటా వేయలేరు, లైన్లు అంతటా వేయలేరు, మిషన్ భగీరథ పైపు వేయలేదు, పైపు మీ దగ్గర ఉంది, ఎక్కడ ఉంది ఈ పైపు, మీ ఇక్కడ వేసింది ఎక్కడ అని అడిగినాం. ఆ రోజు గ్రామ సెక్రటరీ గారు ముందట గ్రామ సభల సెక్రటరీ ముందు సర్పంచ్ని అడిగితే సర్పంచ్ ఏమన్నాడు, కామారెడ్డిలో ఉన్న ఈ మిషన్ భగీరథ పైపు కాదు, ఇది కామారెడ్డిలో ఉన్నాడు, బిల్ చూపిమన్నాం. బిల్ చూపిమంటే రామాయంపేటలో ఉన్నాడు, రామాయంపేట బిల్ చూపిమన్నాం. మా బామ్మర్ది హైదరాబాద్ లో ఉన్నాడు, రెండు రోజులల్లా బిల్ చిట్టి తీసుకొస్తా, రెండు రోజులల్లా బిల్ చిట్టి తీసుకొచ్చి మీకు అప్ప చెప్తాను.